కొన్ని పత్రికల్లో ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న 2,50,000 మందిని తొలగించేస్తున్నాము తీసేస్తున్నాము అని ఒక ఫాల్స్ న్యూస్ వచ్చి వారు వచ్చి పేపర్లో వేయడం జరిగింది. ఎందుకు బాబు ఆ అక్కసు నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరు చెప్పారు నీకు? ఆ పత్రికా యాజమాన్యాలకు ఏమైనా చెవులో చెప్పారా? లేదు. మీకు చదువుకునే ఇంగ్లీష్ వచ్చు కదా, ఇచ్చిన జీవోకి అర్థాలు తెలుసు కదా, మీకు అవి చదువుకొని తెలియచ్చు కదా. ఎందుకు ప్రజల్ని ఆ విధంగా మభ్యపెట్టి ఆందోళన చేస్తారు? మీ తాలూకా ఎజెండా మాకు తెలుసు. ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఆయన ఈ ప్రభుత్వానికి అప్రోచ్ చేయాలని, ప్రజల్లో అశాంతిని రేకెత్తించాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు మాకు తెలుసు. అందుకే మా జాగ్రత్తలో మేము ఉంటున్నాం. ఏ చిన్నది కూడా, ఏ విషయంలో కూడా, ఏది కూడా రాకుండా ఒకవేళ ఏదైనా తెలుసు తెలియక ఏదైనా దొరికితే వెంటనే దాన్ని సర్దిద్దుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్ల మంది ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఎప్పుడు ఇది ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎప్పుడు ఇంత మెజారిటీ ఏ ప్రభుత్వానికి రాలే? 150 సీట్లు ఇచ్చారు. అటువంటి నేపథ్యంలో బహు జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ప్రజలకు ఏది కావాలో, ఉద్యోగులకు ఏది కావాలో, కార్మికులకు ఏది కావాలో, కర్షులకు ఏది కావాలో ఆ కార్యక్రమాన్ని చేయడమే జయంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజారంజకంగా జరుగుతుంది. ఇది వాస్తవం. గ్రామాల దగ్గర చూస్తే తెలుస్తుంది. ఇకపోతే ఇవాళ వచ్చిన ఆ జీవో ఇచ్చిన మెమో, ఆ మెమో అది మోక్స్ డిపార్ట్మెంట్ వారు ఆ డిపార్ట్మెంట్లో కానీ పని లేకపోతే ఎక్కువగా మరి చేశారు కాబట్టి దానికి ఒక 5 గురుకో 6 గురునో వేస్ట్గా దానికి వాళ్ళకి జీతాలు అకౌంట్ చేస్తారు మీరు అని ఆర్థిక శాఖ ఆ డిపార్ట్మెంట్ హెడ్ దానికి వచ్చి ఇచ్చారు జీవో. అంతేగాని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ పెడతానంటారుగా? మీ సంస్థలో పని లేకపోతే పని లేని వాళ్ళకి వచ్చి జీతాలు కూర్చోబెట్టి ఇస్తామా? చెప్పు కాదు కదా. అలాగే మేము ఏ ఒక్కరిని కూడా తీయాలని మా ఆలోచన కాదు, ఆ ప్రక్రియ లేదు. ఇది పూర్తిగా కూడా దాన్ని ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వంలో ఏ ఇలాంటి చర్చ ఎక్కడా కూడా ఏ కోసం కూడా జరగలేదు. దయచేసి ఎవరు కూడా ఇలాంటి ఫాల్స్ న్యూస్ని ఈనాడు, అందుకే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ 2 పత్రికలు బహిష్కరించండి అని చెప్పని. ఎందుకు చెప్పారు? ఇలాంటి ఫాల్స్ చేసి ఆందోళన కలిగిస్తానని దయచెప్పారు. ఈ ఛానల్స్ కానీ లేదా ఈ పత్రికలు కానీ బహిష్కరించండి అని ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పాల్సి వచ్చిందో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే కాబట్టి తీవ్రంగా కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం. ఏ ఒక్కరికి కూడా ఏ దభ్రత అక్కలదు. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మంది, ఉద్యోగస్తులు ప్రభుత్వం వేరు కాదు. ప్రభుత్వంలో ఉన్న మేము కానీ, ప్రభుత్వం నడిపిస్తున్న పెద్దలు అందరం కూడా, ఉద్యోగస్తులు కానీ మేము అందరం కలిపి ఒక కుటుంబం. ఆ కుటుంబంతోనే ఆ రకంగానే ఇలా ఈ కాలం ఇదంతా రాబోయే కాలం అంతా ఇంతకుముందు ఎలా జరిగేదో అంతా అలాగే జరుగుతుందనే విషయాన్ని మరి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఓకే. ఏడు చెప్పమ్మా, ఏడు చెప్పమ్మా, ఎవరు అడిగిన వాళ్ళు రండి. ఏం చెప్పు, ఏమొచ్చింది నీకు సెల్ఫోన్లో నీ మెసేజ్ ఏమొచ్చింది అడగమని చెప్పు బాసు. ఎందుకు అవన్నీ వద్దు చెప్పు. అది ఏదైతే ఉన్నతాధికారుల తరకు ఆదేశాలతో నియమించిన వారు ఎవరైనా సరే వాళ్ళు కొనసాగిస్తుంటారు. అలా కాకుండా ఆ సంస్థ గ్రామంలోనో లేకపోతే ఆ వార్డులోనో లేకపోతే